ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మంచిర్యాల ఒక జిల్లా, లక్షలపేట మండలము, వెంకటరపేట గ్రామం కళాకారుడైన మరి ఒక బొప్పలపల్లి రాయలింగు, అటువంటి ఒక బొప్పలపల్లి రాజకుమారు, బొప్పలపల్లి రాజమల్లు, సల్లా రాయమల్లు, సల్లా బీరయ్య, భగవంతుని చరిత్ర 11వ భాగం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అయినా ఇది మొత్తం చరిత్ర 12 భాగాలు. భగవంతుని కథ అనగా చరిత్ర, పాత కథ, మరి ఒక బీరప్ప కథ. 10వ భాగంలో భగవంతుడు అటువంటి పూజారి కావాలని చెప్పి బయలుదేరిండు. ఆ పూజారి ఒక భక్తి విశ్వాసం చూసి పూజారి నాకు తగ్గ పూజారి కావాలని చెప్పి బయలుదేరిండు అని చెప్పి 10వ భాగంలో జరిగింది. ఇప్పుడు పూజారి ఆయన కలిసి భక్తి విశ్వాసం చూసుకోవటానికి ఇది 11వ భాగము. శివ శివ రాముడాన రామన్న రాఘవ రాజు వీరయ్యా, చంద్ర వెళ్ళి చెరువు లోపల బీరియం మాత్రం తప్పు నిష్టపడి తప్పదు పెట్టినప్పుడు శివుడికి మాయమైంది కన్నీరు. ఆ సంగమయ్య ఏమన్నాడమ్మా, కచ్చబాల విభూతి కైమంతరించి మాత్రం ఓం బ్రహ్మ నమో నమో శివంత కై సోగినప్పుడు ఢిల్లీ లోపల కురుంబయ్యేలే అటువంటి రాయుడు మళ్ళీ అయ్యే మాత్రం ఢిల్లీ బాచవర వద్దకు వెళ్ళిపోయిందా. శనిగపూరి పట్టాము నేను పోతాను, ఢిల్లీ బాచావు ఢిల్లీ కోతమాల ఉదయం పెట్టాను వెళ్ళిపోతా. రాయుడా నువ్వు కురుంబ దిగి వెళ్ళిపోతున్నామంటే అటుబుడు మాత్రం అది ఒక మళ్ళీ ఈ ఢిల్లీ పురి పట్టణములు నీ దాపు తేలిపోతుంది, అటుబుడు వెళ్ళిపోకమంటున్నారు. అరే ఢిల్లీ బాచావు ఢిల్లీ కోతమాల్ నేను అటు ఢిల్లీ కురుంబలో అటుబులతో జెండ బాతి వెళ్ళిపోతా. నేను 12 గడియలు నేను అక్కడ ఉండి మళ్ళొస్తా, నేను మళ్ళీ ఇక్కడ ఉన్నట్టేనా. ఆ అటుబడి మాత్రం ఆ జెండ బాతి ఈ రాయుడు మల్లయ్య అని మాత్రం ఆ యొక్క జెండకు రాత రాసి జెండ బాతి కుటుంబం మీద రాయుడు తయారుగా అంగ వందలాది మంది సైన్యాన్ని ఇత్తులు ఢిల్లీ బాచావులు ఢిల్లీ కోతనాడు దేవుడా. రాయుడి బుద్ధి జ్ఞానాలు మెచ్చి అటుబడి మాత్రం రాయుడు ఎక్కిన గుర్రానికి అటుబడి ఎడమకాలకు ఎండు వందే, కుడికాలకు పైడి వందే, 200 ఆ యొక్క ఏనాడేసిన ఢిల్లీ బాచావులు. ఆ జిలుపతి గుర్రాలు వేసుకుని రాయుడు మల్లయ్య చేల్చేలు అన్నాడు, చాలా అబోధం అన్నాడు, చేల్చేలు అన్నాడు, చాలా అబోధం అన్నాడు, చాలా అబోధం అన్నాడు, ఏడు రోజులు అన్నాడు. ఆడికెళ్ళి రాయుడు ఏడబోధం ఉన్నాడు, చెరగబూరి పట్టమా డేరవాయి దేశమా, డేరవాయి దేశమా గవళ బంగారు భూముల, రాయుడు మల్లయ్య రాంగం ఆయ రాయిని దండు ఎవరు చూస్తున్నారు. ఆనాడు ఒకే అటువంటి ఒక ము
దుగ్గురు అన్నగారు చూసినలాట. అరే దుగ్గురాయిడా, సదరాయిడా, సత్తరాయిడా, ఎవరు భగవాడు పాలివాడు దొంగవాడు సోనివాడు దాపదర దండివాడు ఢిల్లీ తువ నుంచి దండు వస్తుంది, ఆ దండవది కావచ్చు. అరే 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 అన్న జగ్గురాయిని అంటే మనం తలగొట్టుక పిల్లలు ఢిల్లీ బాచావులు. తాతలు నాడు పగలు తండ్రులు నాడు పగలు కాదు అన్నలా. అరే లేపండు పోయి దండును దండు లేపు అన్నారా. రాయునికి అడ్డమే దండు పోతావున్నారా, దండు రానవ రాంగ చూసిండు ఆ రాయుడు మల్లయ్య. ఎవరు ప్రభులాలా ఎవరు మీరు? అరే యొక్క సదర్ రాయుడు సత్తర్ రాయుడు దుగ్గు రాయుడు అన్నగాళ్ళు అని తమ్మునికి ఏర్పడగలి తమ్ముడు అని ఒక అన్నగాళ్ళు తెలియదు. అటువంటి ఢిల్లీకి వెళ్ళి పెద్దలు మళ్ళా మర్యాలి, తాతలు పోయి ఢిల్లీకి మళ్ళా మర్యాలి, తండ్రులు పోయి ఢిల్లీకి మళ్ళా మర్యాలి, మా తమ్ముడు అటువంటి ఢిల్లీ పూరి పెద్దవుడు మరణించిన వాళ్ళకి ఏర్పాటు. అరే రే మీరు ఎవరు కావచ్చురా? రాయుడు మల్లయ్య మాత్రం నేను రాయుడు అని చెప్తలేడు. అరే రే అన్నగల్ల బలము నేను చూస్తానన్నాడా, అన్నగల్ల బలము నేను చూస్తానన్నాడా, అన్నగల్ల బలము నేను చూస్తానన్నాడా. ఒక మంగి వ్యక్తి మాత్రం మాత్రం మంగి అవల వాళ్ళు మంగి ఇవ్వల ఈ రాయుడు ఉన్నాడు. రాయుడు మల్లయ్య చూడు అటప్పుడు మాత్రం ముగ్గురు అన్నగల్ల నాడు మాత్రం కుస్తి పట్టు పట్టిండు. గీత దాటి లోపలి గుంజుకుండు రాయుడు. ఎవరు ప్రభులు అలా నిలబడి కావచ్చు? అన్నయ్య నేను తెలియదా ఓడిపోయినాము అటుపుడు మాత్రం ఒక మేము ఓడిపోయినాం అంటున్నాం. ఆ కింద మీరు ఓడిపోవటం ఏంది? మీరు పెద్దలు నచ్చినోన్ని పేరు రాయుడు మల్లయ్య. అలనాడు తల్లి కాను బాయి చెల్లెని బాయి అదిలి అంతు బాయి రాయుని భార్య బుత్తల సోమరాజు చూడవా. తల్లి కాను బాయి కొడుకును చూడబడ్డరా అయ్యరా. భార్య ముత్తల సోమరాజు చూసింది విడుదల పథకం మేలియ బంగారు తల మీద కూడా నాదం రైతా నాద ప్రాణేశ్వర నువ్వు మరణించడం దీనవాలాలు చేసిన అన్ని చేసిన నాదా. అటువంటి ఒక నువ్వు మరణించడం అనుకున్నావు అన్నలకు తమ్ముడు తమ్మునికి అన్న కలిసి అటువంటి మాత్రం డేరమైన దేశం గల్ల బంగారు భూములు శనగపురి పట్టణం చేరవచ్చిందట. చేరవచ్చినాక ఆ రోజు ఆ పొద్దు ఊకి అడ చూడు రాయునికి ఏమంట బుద్ధి కుడుతున్నది. ఇవల్ల అటువంటి మాత్రం పొద్దు రేపు తెల్లారాక దండు రానుమని తీసుకోని అడవికి వెళ్ళిపోవాలి శికార మార్గం అన్నాడా. ఆనాడు వల్ల రాయుడు మల్లయ్య తెల్లారి పొద్దుడు చెప్పాలి తాన చెప్పాలి చేసాక అన్నా అన్న దుగ్గు రాయుడా అడవు సదర్ రాయుడా సత్తర్ రాయుడా అన్నయ్య నాది వందలాది దండు మీది వందల సైన్యం మీ దండు నా దండు కలుపుకొని అటవుడు మాత్రం నేను ఢిల్లీపురి బట్టం వెళ్ళిపోయి 12 ఏళ్ళు అవుతుంది అటవుడు ఏటపారకం పోలేదు కదా చుట్టూ మెట్ట పగదారు చుట్టమన్న వాడు ఒక్కలేడు కదా అన్న మనం అయ్యకు శికాల మార్గం వెళ్ళిపోదాము. తల్లి కాలం బాయి చెల్లె నీ బాయి అదిలి అంతు బాయి ముత్తాల శోభరాతి నాద ప్రాణేశ్వర ఆయన లక్షణం ఎల్లమల్ల ఏట మార్గం అంటున్నాం అద్దు అని చెప్పి కలకల కలకల కన్నీరు తీసిన కానీ అరే రాయుడి అటకరికులాము అరమడుకులాము అన్నమాటారు తప్ప అవోయం ఆవద్దమేమో ఆడావోయం లేపిన కత్తి కింద పెట్టం కింద పెట్టిన కత్తి మరల ఏపము ముత్తర సోమరాది బామా అన్న మాట తప్పేవాళ్ళం కాదు అవద్దం ఆడేవాళ్ళం అని తల్లి తల్లి అటు తల్లి సార్లు కోతాం చెల్లె చెల్లని చెల్ల ముక్కు కోతాం అటుబడు మాత్రం అటకరి కులం అరబడు కులం. అరే అన్నయ్య ఆడి వాళ్ళ మాట బట్టి ఆలోచన చేసి ఆగిల్ని అనుకో నిన్ను పాలన బతకలేయ్యా లేపండి దండు లేపండి వెళ్ళిపోదామని చెప్పి
నాడు రాయుడు మల్లయ్య చూడు అడవులు ఒక అమ్మవారు ఒక దావేర కురుగోళ్ళ కుండిది కుడిదేవారంటారమ్మో ఓ తల్లి దావేర నా తల్లి దావేర ముందు మనక మమ్ముల సాయకు సహకరించుకో. అరరరరా అన్నగల్ల దండు అడవు నువ్వు రాయిన దండు మాత్రం ఆ యొక్క దండు లేచింది. అడవి లోపల వెళ్ళిపోతున్నది దండు రామసీమంది. పోయి 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 ఆకు దండు మీద తప్పు దెబ్బ కొట్టినప్పుడు భేరు నగల మోయింది. దండు రానమా అటబుడు సప్పుడు అటబుడు మొదటి బేరి నగర మోగినప్పుడు ఎవరు చెవున పడ్డది? చంద్రవెల్లి చెరువు లోపల ఉన్న గురుడు బీరయ్య బీరయ్యో బీరయ్య తపసు భంగం అవుతున్నది. అయ్యరా దొంగల సోరి వాడ ఎవరు ఏలవచ్చి సప్పుడు ఈ సప్పుడు కొడుకున్న తపసు భంగం అయిపోయాను. అయ్యో అలిసయ్యి చూసినాడు వీరయ్యా గరడ బంగారు భూములు శలిగపురి పట్టణం డేరమాయ దేశం అడపం తల్లి కాలంబాయి చెల్లె నేంబాయి అది అందుబాయి అటు రాయుడు మల్లయ్య దండం తీసుకొని ఆటపరక వస్తున్నారు. మొయ్యి 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 మొదలు కంచు నగర కొడితే దండు కదిలే బేరి నగర దండు బెదిలే ఆ దండు ఆవాజుకు నా తపసు భంగమయ్యనా? అరే రే 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 రాయుడా మల్లయ్య నువ్వైతే నా కింద అడవులు పూదారి కావాలరా అని చెప్పి అడవులు మాత్రం ఆ యొక్క దేవుడు బీరయ్య మాత్రం ఓం బ్రహ్మ నమో నమో శివయ్య మాత్రం ఆ కుడివత్తం తిప్పి మాత్రం అడవిలో ఉన్న మూర్ఘల మాయం కావాలి. అడవిలో ఉన్న మూర్ఘల మాయం కావాలి మాత్రం ఆ యొక్క దేవుడు కుడివత్తం నింపిండు. ఒక దుప్పి జినక కొండ గొర్రె అడవుడు మాత్రం మన పోతూ ఏది పడతలేదట. తిరిగి 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 దండు రానవ సీమాన్ని అడవులు మాత్రం చంద్రవెల్లి చెరువుకి దూపా కాగలేక తండ్రి ఆ చెరువుకు నీళ్ళ కత్త ఉండు దండు రానవ సీమందిరా అయ్యరా చెరువుకు మాత్రం ఆ యొక్క గుర్రాలు ఎలను గుదుగుచ్చ రానుడు దండు రానువ సీమంది ఒక రాణి కానీ దేవుడు వీరే మాత్రం తపసు భంగమైంది కదా. రా బిడ్డ రా అన్నాడు మాత్రం మాతో మాయమై దేవుడు వీరే మాత్రం కోడి నాగం వేషం కట్టి అంటే నువ్వు చెరువులు 24 నేత్రములు మాత్రం ఆ యొక్క నాగమ్మ వేషం కట్టి సూర్యులు మింగిందట. సూర్యులు మింగినప్పుడు అడవులు మాత్రం ఆ యొక్క రాత్రి ఆ యొక్క ఆనాడు ఒక రాయుడు మళ్ళీ గుండెకు బిల్లు అన్నది. అన్నయ్యా దుగ్గు రాయిడా సదు రాయిడా సత్తర రాయిడా ఈ పొద్దు ఇట్లెందుకు అయింది? అటుబడి మాత్రం మనకు చీకటైపోయాను మన దండు రాను సీమంది గుర్రాలు అడవులు మాత్రం నీళ్ళు లాగాలంటే సూర్యుని ఎవడు మింగిండు? అరర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 ర
రాడముడు మాత్రం ఆ యొక్క రాయుడు మల్లయ్యా అని నారదుకి పెట్టారు. ఓ బాణం ఎక్కువ పెట్టరా, నారదుకి పెట్టారు ఓ బాణం ఎక్కువ పెట్టరా, అవ్వారే నాగరాజు ఎడబోత ఉన్నవా, ఏ నాగల్నా ఇడతావా ఇడుపు లేదా, నిన్ను తప్పరా అని బాణం పోతే మాత్రం నువ్వు అతమైపోతావు రాయుడా, అటవుడు ఒక నువ్వు నాకు దగ్గరే ఉన్నవు అని చెప్పి అటవుడు వదిలిపెట్టిండట. అటవుడు మాత్రం వదిలిపెట్టిండు. ఆ ఎలుగచ్చినాక గుర్రాలకు ఏలుగలకు అటవుడు మాత్రం వచ్చిన దండు రాను సీమ అంది. అటవుడు మాత్రం ఒక నీళ్ళు లాగి ఆరాంశ ఒక అరగట కూసోని మారుతుంది ఆ దండి. రాయుడా రాయుడా నువ్వు అది నా చేతికి దొరకవు రాయుడా, నిన్ను ఓలియరా రాయుడా మల్లయ్యా.
దేవుడు మాత్రం మాతోర మాయమై మాత్రం ఆనాడు ఏమవుతారో ఎత్తును వీరయ్యా. ఆ అడవి పంది వేసం కట్టి అటువంటి ఆరింద చెట్ల కోరింద పొద ఆ పొదలో పండుకుండాట దండు రాను రంగ గర్ 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 అంటుండట. అన్నయ్య మనకు షికారు కాలేదు వాళ్ళకి, ఇప్పుడు వీడ గరుకి వెళ్తుంది ఏంటి కావచ్చు, అడవి పంది కావచ్చు. అరే అడవులు మొదలు నా యొక్క ఈ పందిని మాత్రం మనం అతను చెప్తే మన దండు రానువ సీమంది అడవుల పుల్ల ఊర పోయిన వాళ్ళకి అవుతుంది. అయ్యి ఉదయవామ రాజు అడకడు కులాము వరముడు కులాము నాలుగుకి పెట్టాను బాణంకి పెట్టాను. కిందికెళ్ళి బాణం పోతే అడుగులు మాత్రం మీదకి వెళ్ళి పంది పోతుంది, మీదకి వెళ్ళి బాణం పోతే కిందికి వెళ్ళి పంది పోతున్నది. అడ్డపుడు దెబ్బకు దొరకలేదాట అన్నయ్య, పంది ఇట్లా సావది అన్నయ్య. అడ్డపుడు ఒక్క మీరు ఒక్క దిక్కుని ఒక్కనొక్క దిక్కుంట, మీ దిక్కు పంది వేయింది అనుకో మీ తారక తలపన్ను కుట్టి మాత్రం ఆ యొక్క శనిగపురి పట్టణం జాయిరు జెండ ఎత్తుతా. నా దిక్కు పంది వేయింది అనుకో అడ్డపుడు మాత్రం నా తల కొట్టి తీసుకుని వెళ్ళిపోయి మాత్రం శనిగపురి పట్టణం మాత్రం జాయిరు జెండ ఎత్తుంది. ఆనాడు దేవుడు చూస్తున్నాడా అన్నగల్ల దిక్కు అడ్డపుడు మాత్రం ఆ యొక్క మూతి పెట్టింది, కమ్ము దిక్కే మూతి పెట్టింది. అన్నా అన్నా మీ దిక్కే మూతి ఉందని చెప్పి అనగానే సరే తమ్ముడు అని చెప్పి ఆ జంగల్ ఒక లైన్ కొడితే ఏ గొడ్డల్లో ఆ యొక్క మాయమవుతున్నాయట. చిన్నగా చిన్నగా దగ్గరికి రా అంగ అటువంటి మీరే చూసిండు. అన్నగల్ల దిక్కు నేను వెళ్ళిపోదునా, అన్నగల్ల తలపన్ను కొట్ట ఈడు తప్పడు. అది ఈ దిక్కు వెళ్ళిపోతే మాత్రం అన్నగల్ల మీ తల కొట్టారు. దేవుడు బిరియ మాత్రం అటున్న మూతి ఇడిదింపిండు, అటుపుడు మాత్రం ఆ యొక్క రాయిని కుడి భుజం మీద మాత్రం వాడికి కూడా చెంగన గర్వ నావలబడ్డదట. అడగలి మాత్రం ఆ యొక్క రాయుడు మళ్ళీ చూసాడు. అన్నయ్య అన్నయ్య ఎంత మోసవురా, ఇదే పంది మీది కిట్ట వెళ్ళినట్టయితే మేము తారక తలకాయ కొడుతుంటి చూతలేమురా, ఆడవుల తిరిగి గాదులు పెట్టుకున్నారా, పాపగారి పంది చూడు నా భుజం మీద అడుగు పెట్టి తొక్కి వెళ్ళిపోతున్నది. అరే నా తారక తలపన్ను కొట్టి అడపుడు మాత్రం శనిగపురి పట్టణం మాత్రం జాగిరి జెండ కట్టుండి. తమ్ముడా 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 రాయుడా, 12 ఏళ్ళు ఢిల్లీ కురుంబయ్యేలు వచ్చినమంటే నేను నువ్వు ఆ యొక్క పానం తీసుకోవడమా, అటప్పుడు నువ్వు తోడబుడ్ల తోడు కదా మేము పానం తీయము తమ్ముడు అని చెప్పానప్పుడు కాదు లేదు చిత్తువని చెప్పి మీరు ఆడి బాణలరా అడ్డ పట్ట కట్టిల్లా ఆ మాటలు అది మాత్రం దండు రాను మాత్రం అక్కడ ఉండని అని చెప్పి రాయుడు మల్లయ్య చూడు పంది ఎంట అరే వవ్వర పందిరా వవ్వర పందిరా ఏ పడ దూరమా నువ్వే పోతావా పంది ఎంటరా రాయుడు పడ్డడా ముంగడ ఒయటి అరే పంది చూడవా అరే పంది పుట్టువారు మెత్తల పుట్టువారు ఆ యొక్క రూపం మారి జిలికా ఏషమా జిలికా ఏచమా ఏషం కట్టరా అవ్వరా జిలికరా ఏ పాట దూరమా అరే నువ్వు వెళ్ళిపోదావా అయ్యి అరే జిలిక దుప్పి లేడి మనబోతు అడవుడు మాత్రం ఇట్లా ఏచాలి కట్టు కూడా వెళ్ళిపోతే మాత్రం దొరుకుతలేదు అన్నాడు. అటువంటి ఒక్క నాడు వెనక పోను 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 అటువంటి ఒక్క రాయి వెనుక పోతుండు అటువంటి ఒక రాయిని కొన్ను ఆ యొక్క జిలికకు మాత్రం ఆ యొక్క దగ్గర అవుతుంది ఎన్ని ఏచాల కట్టినా రాయుడు ఒక నన్ను పోలితలేడు. అరరా రూపులు మారి రేకులు మారి ఆ యొక్క నాడు దేవుడు వీరయ్యాం సోగల నవులి వేషం కట్టిండు. అరే నవిలి ఏషమా ఏషము కట్టలా రేప రేప రెక్కలా రెక్కలు కొట్టలా చంద్ర వెళ్ళిరా చెరువు ఏమి ఉండదా చెరువుకు వగరా ఊరు బాధరా సిరి శనగ చేరా చేనే ఉండదా అరే చేనువుల బలం ఆలుగుతున్నాయి చెరువుల బలం ఆలుగుతున్నాయి సిరి శనగ చేను లోపల ఆగి ఆనాడు నెవిలి పిల్ల ఆ యొక్క శనగలు బుక్కి ఆనాడు నెవిలి కూత కూతున్నదో నెవిలు లేచినప్పుడు అటు మాత్రం ఆ యొక్క రాయుడు మళ్ళీ గుర్రం చూడాలి బీదికి లేపిందట. నెవిలి ఆయన ఎక్కడ నువ్వు ఆలు అన్నాడు రాయుడు గుర్రం మీదికి లత్తకుండా ఈడ ఉన్న నెవిలి దేవుడు చూసిందాట. అరే మాతో మాయమవుతున్నది అటువంటి మాత్రం ఆ నెవిలి అరే బుడుబుంగా వేసావా బుడుబుంగా వేసావా వేసావు కట్టనా చెరువు లోపల వెళ్ళిపోతున్నాడా రాయిని గుర్రం అడుగుని మాత్రం అక్కడ నెవిలి ఆయన కదా గుర్రం ఆలే వరకు ఉత్తం మాత్రం గుర్రం దిగబడిపోయిందట. రాయుడు మళ్ళీ మాత్రం గుర్రం చూరు కట్టి పైకి లేపిండు.
ఆ నాదమాతం 20 కాలు 8 వందలు కుడికాలు 5 వందలు ఆడమని గుర్రాలు 200 అసర్ల పోతున్నాయి. ఎమ్మరా నువ్వే బావునా? అయ్యో దైవం గుడుబుంగడి గుర్రం పోతాయి. పోను 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 బుడుబుంగ ఎమ్మని గుర్రం పోంగ దేవుడు వీరే చూస్తున్నావు వీరయ్యా. నల్లవు సొంత పెట్టం ఉన్నది, నల్లవు సొంత పెట్టంలోకి మాత్రం దేవుడు ఆ యొక్క ఈగి ఆ యొక్క షేర్ బంగారు గుళ్ళకి వెళ్ళు. అటువంటి మాత్రం దేవుడు వీరయ్యా. షేర్ బంగారు గుళ్ళకి వెళ్ళిపోయి మాత్రం దేవుడు ఒక నిజరూపం ఎత్తు మాత్రం ఆ యొక్క బంగారు టుంగడ ఉయ్యాలు ఊగుతున్నాడు. ఇగది గల్ల గుర్రం బుద్ధి గల్ల గుర్రం అంటుంటున్నా యొక్క బుడుంగ ఎట్లా అని గట్ల వమ్మన్నాడు. ఎంకలు బొక్కలు వెళ్ళి కిరిసిపట్టి గుర్రం చూడు, నల్ల ఊసత పెంచములకు వెళ్ళి అటువంటి గుర్రం వేగి షేర్ బంగారు ఏ గుళ్ళు ఉన్నాయా? షేర్ బంగారు ఏ గుళ్ళు ఉన్నాయా? అరే గుళ్ళ ముందు రా దేవుడు పోతాడు. అరే ఆ రైడు వల్ల ఏ హోదా ఉన్నాడు రేతులు గారుకుడా. ఎవరా ఎవరు మీరు? మీరు ఎవరు కావచ్చు? అరే మేము అటకరి వాళ్ళవురా, నా పేరు రాయుడు మల్లయ్యను, నా బుడుబుంగ అది నా బుడుబుంగ నాది నాకి. ఏదిరా బుడుబుంగ? బుడుబుంగ ఎక్కడది? ఎవరు నువ్వు? శలిగపురి పట్టణము డేర బాయ్ దేశం గల్ల బంగారు మూడు నా తల్లి కాను బాయ్ నా చెల్లె నేను బాయ్ నా అదిలే అంతు బాయ్ నా భార్య ముత్తాల శోభరాతి. నా బుడుబుంగ నాకు ఎవరా? ఏమిరా గడ్డపోడా బుడుబుంగ నాది నాకు. నీ బుడుబుంగ నీకు చూడమా? అలకల కటారు పట్టి బీరయ్య మాత్రం ఉయ్యాల ఊగే దేవుడు. అటువంటి ఒక రాయుడు మల్లయ్య గుర్రం మీద కూర్చున్నాడు. అరే ముంగడి కాలు రా, ముంగడి కాలు రా, సగ ఎత్తున్నాడా, సగ ఎత్తున్నాడా రాయుడు మల్లయ్య? ఏమంట ఉన్నాడా? ఆవే రావే గుర్రమా? ఏమే గుర్రమా? అరే రే ముంగడి కాలు రెండు కాళ్ళు అటువంటి ఒక తీర్చుడు వెనక కాళ్ళు తీర్చుడు అటువంటి మాత్రం 4 కాళ్ళు నరికిన బీరయ్య. అటువంటి ఒక ఉద్దం మీద కూడా ఉరుకులాడుతున్నది. అటువంటి ఇది 11వ భాగము. అటువంటి ఒక ఈ కథాన కథకులైన మరి ఒక ఈ కళాకారుడైన మరి బొప్పలపల్లి రాజలింగు, అటువంటి ఒక ఈ కళాబృంద నాయకు అయిన మరి ఒక బొప్పలపల్లి రాజకుమారు, బొప్పలపల్లి రాజమల్లు, సల్లా రాయమల్లు, సల్లా బీరయ్య, ఇది 11వ భాగము. ఆరని వల్లి మంగళారని వల్లి గురుడా శ్రీ శైలవాస ఇదిగోని వల్లి. ఆహా కౌరెల్ల మల్లయ్య నీకారది, కొత్తగొల్ నీరన్న నీకారది, ఐరోలు మల్లయ్య నీకారది, ఆగట్టు మల్లయ్య నీకారది, కుల్పక జంగమా నీకారది, చిన్నయ్య పెద్దయ్య నీకారది, శిల్కల బీవన్న నీకారది. ఆరని వల్లి మంగళారని వల్లి గురుడ శ్రీ శైలవాస ఇదిగోని వల్లి. ఎండలు మొగలు పిడియండి నాదులు గడ్డిగా పోయాడు ఆనందకి, శవలు ఏంగా చెడులు పోయంగా చిన్న పర్వతాల మల్లయ్యకు, శ్రీరావులు అచ్చిన పండితే ఉన్నాడు వాళ్ళు అచ్చింది హనుమలకు, గడ్డమని కూర్చున్న గౌరమ్మకు మండలం ఏలాడు మల్లయ్యకు. ఆరలి వల్లి మంగళారలి వల్లి గురుడా శ్రీ శైలవాస ఇదివలి వల్లి. శ్రీ మల్లికన స్వాముల వారికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.